ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్భాగవతంలో మొదటి స్కందం 4వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తాం. 3వ అధ్యాయం వరకు కూడా శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పేశారు. చివరి ప్రశ్న, ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉన్నది అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు అంతర్ధానమైన తరువాత శ్రీమద్భాగవత రూపంలో ఆవిర్భవించారు. ఆ భాగవత రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానునే ధర్మము ఆశ్రయించి ఉన్నది అనేటువంటి ప్రశ్నకి సమాధానం తెలియచేయటటువంటి జరిగింది. అప్పుడు ఇక నైమిషారణ్య ఋషులకి ఇంకొన్ని ప్రశ్నలు వచ్చేసాయి. అప్పటి వరకు అడిగినటువంటి 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు సూత గోస్వామి. ఇంకా ప్రశ్నలు ఏమి లేవు. ఇంకా మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రశ్న వేస్తే తప్ప మళ్ళీ సూత గోస్వామి తెలియజేయరు. అయితే ఋషులు అడిగినటువంటి చివరి ప్రశ్నకి శ్రీమద్భాగవతము ఆవిర్భవించినది కాబట్టి ధర్మము శ్రీమద్భాగవతాన్ని ఆశ్రయించి ఉన్నది అనేటువంటి విషయం తెలియచేసిన తర్వాత ఆటోమేటిక్గా మనందరికీ వచ్చేటువంటి ఒక సంశయమే వాళ్ళకు కూడా వచ్చింది. శ్రీమద్భాగవతము ఆవిర్భవించిందా? ఎలా ఆవిర్భవించింది? ఎక్కడ ఆవిర్భవించింది? ఆ ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి? అంటే శ్రీమద్భాగవతము ఆవిర్భవించడానికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటి ప్రశ్న మళ్ళీ శౌనకాది ఋషులు అడగడం అనేటువంటి జరిగింది. మొత్తం ఈ అధ్యాయంలో మొదటి 13 శ్లోకాల్లో 3 ప్రశ్నలు అడుగుతారు, కొత్త ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమిటంటే శ్రీమద్భాగవత ఆవిర్భావానికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటిది అడుగుతారు. ఇక 2వ ప్రశ్న, భాగవతాన్ని బోధించినటువంటి వక్త ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి గురించి తెలియచేయండి అనేటువంటి విషయాన్ని 2వ ప్రశ్నగా అడుగుతారు. వక్త గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక 3వ ప్రశ్న, శ్రోత. శ్రోత ఎవరు అక్కడ? అంటే పరీక్షిణ్ మహారాజు. భాగవతం ఆవిర్భవించింది వ్యాసదేవుడి వలన. వ్యాసదేవుడికి భాగవతం రాయడానికి కలిగినటువంటి ప్రేరణ ఏమిటి అనేటువంటిది మొదటి ప్రశ్నలో వచ్చేస్తుంది. ఇక ఆ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి బోధిస్తున్నారు కాబట్టి సుఖదేవ గోస్వామి గురించి కూడా తెలియచేయండి, ఆ తర్వాత అది విన్నటువంటి పరీక్షిణ్ మహారాజు గురించి కూడా తెలియచేయండి అనేటువంటిది అడిగారు. ఈ 3 ప్రశ్నలు మనం ఈరోజు చూస్తాం. సో మొదటి శ్లోకం వ్యాసోవాచ ఇతి బ్రూవాణం సంస్థూయ మునీనాం దీర్ఘసత్రిణాం వృద్ధః కులపతి సూతం బహృచః శౌనకో అబ్రవీత్. ఈ విధంగా సూత గోస్వామి పలికినంతట దీర్ఘకాల యజ్ఞ దీక్షితులైనటువంటి ఋషులలో శ్రేష్ఠుడు వృద్ధుడును అగు శౌనక ముని అతన్ని ఇట్లు సంబోధించను. సో ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత శౌనక ముని మాట్లాడుతున్నారు. శౌనక మునికి సంబంధించినటువంటి కొన్ని గుణాలని ఇక్కడ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాతి శ్లోకంలో శౌనకుడు మాట్లాడుతున్నారు. మనము ఈ శ్లోకానికి వివరణ మళ్ళీ చూద్దాం. సో శౌనక ముని మాట్లాడుతూ ఏమన్నారో చూద్దాం. శ్రీ శౌనక ఉవాచ సూత సూత మహాభాగ వదనో వదతాం వరాం కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ చుకః. శౌనకుడు పలికెను, ఓ సూత గోస్వామి, మహాభాగుడమైన నీవు వక్తులలో అత్యంత శ్రేష్ఠుడవు, కనుక ఘనుడను పరమశక్తిమంతుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్భాగవత పవిత్రతను దయతో మాకిప్పుడు వివరింపుడు. సో సూత గోస్వామికి ప్రశ్నలు మళ్ళీ వేయటానికంటే ముందు శౌనకాది ముని మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. మొదటి శ్లోకంలో సూత గోస్వామి చెప్పినదంతా విన్న తర్వాత శౌనక ఋషి వేస్తున్నటువంటి ప్రశ్న కంటే ముందు అభినందించడం అనేటువంటిది చేస్తున్నారు. ఓకే, అక్కడ యజ్ఞం చేయడానికి అనేక మంది ఋషులు వచ్చారు. అక్కడ 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా కలవడం అనేటువంటిది జరిగింది. కానీ వచ్చినటువంటి ఋషులందరూ నైమిషారణ్యంలో యజ్ఞం చేశారా? చేయలేదు. యజ్ఞం చేయకుండా
సూత గోస్వామి చెప్తున్నటువంటి విషయాలను వినడానికి కూర్చున్నారు. అంటే యజ్ఞం కంటే కూడా సూత గోస్వామి చెప్పేటువంటి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నైమిషారణ్య ఋషులందరూ కూడా. వీళ్ళు అడిగినటువంటి ఆరో ప్రశ్నకి సమాధానం విన్న తరువాత ఇక సూత సౌనకాదిముని మాట్లాడుతున్నారు. అయితే సౌనకాదిముని మాట్లాడుతూ ముఖ్యంగా సౌనకాదిముని అక్కడ ఉన్నటువంటి వేల మంది ఋషులకి ఒక ప్రతినిధిగా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ సౌనకాదిమునికి సంబంధించి కొన్ని గుణాలను ఇచ్చారు. ఎందుకు సౌనకాదిముని మాత్రమే అక్కడ ఒక ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు అనేటువంటి దానికి మనకి ఈ శ్లోకంలో ఒక లైన్లో మనకు అర్థమైపోయింది. సో మొదటి పదం చెప్పారు వృద్ధ కులపతి బహ్వ్రచ బహ్వ్రచాహ. అంటే మూడు విషయాలని ఇక్కడ సౌనకాదిముని గురించి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ సౌనకాదిముని యొక్క గొప్పతనం కూడా మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. వృద్ధ అంటే అందరికంటే పెద్దవాడు అని. కులపతి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దవాడే కాదు, వాళ్ళందరికీ కూడా అధిపతి కూడా. బహ్వచ అంటే అధిపతి మాత్రమే కాదు జ్ఞానవంతుడు కూడా. సో సౌనకాదిమునికి ఎంత జ్ఞానం ఉంది అనంటే సౌనకాది ఋషి చాలా గొప్ప బ్రాహ్మణుడు, జ్ఞానవంతుడైనటువంటి బ్రాహ్మణుడు. అక్కడ ఉన్నటువంటి 10,000 మంది ఋషులకు కూడా ఆయన కూర్చొని బోధించగలడు, అంత సామర్థ్యం ఉంది సౌనకాది ఋషికి. అలాంటి ఒక బ్రాహ్మణుడు అంటే వర్ణంలో కూడా ఉన్నతమైనటువంటి వర్ణంలో జన్మించినటువంటి వాడు, జ్ఞానంలో కూడా గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, తత్వం తెలిసినటువంటి వాడు, 10,000 మంది బ్రాహ్మణులకైనా సరే కూర్చోపెట్టి అందరికీ కూడా బోధన చేసి సమాధానం చెప్పగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు సౌనకాది ఋషి, సౌనక ఋషి. అలాంటి సౌనక ఋషి ఇక్కడ సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. కానీ సూత గోస్వామి పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, ఆయన శూద్రుడు. శూద్రుడు పుట్టుకతో శూద్రుడైనటువంటి సూత గోస్వామిని పుట్టుకతో బ్రాహ్మణుడైనటువంటి సౌనక ఋషి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పుట్టుకతో వచ్చేటువంటిది కాదు బ్రాహ్మణత్వం అనేటువంటిది. ఇంకా చూడండి ఎలా అడుగుతున్నారో చూడండి, చాలా ఉత్సాహంగా చాలా ఆతృతగా ప్రశ్నలు వేస్తున్నారు, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని. మొదట 6 ప్రశ్నలు వేసేశారు, 6 ప్రశ్నలకి సూత గోస్వామి సమాధానం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 ప్రశ్నలు వేయబోతున్నారు, మళ్ళీ దాని ద్వారా శ్రీమద్ భాగవతం మొత్తం వినాలి అని కోరుకుంటున్నారు సూత గోస్వామి నుంచి. సూత గోస్వామి యొక్క అర్హత చూడండి, ఒక శూద్ర వ్యక్తి అయ్యుండి ఒక బ్రాహ్మణులకి 10,000 మంది కూర్చొని ఉన్నటువంటి బ్రాహ్మణులకి ప్రతినిధిగా ఉన్నటువంటి సౌనక ఋషికి ఆయన సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పినట్లు గుణకర్మ విభాగశ అంటే వర్ణం అనేటువంటిది వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించి ఆ గుణానికి అనుగుణంగా వాళ్ళు నిర్వహించేటువంటి కర్మలకి అనుసరించి వర్ణం అనేటువంటిది నిర్దేశించబడుతుంది, కానీ పుట్టుకని అనుసరించి వర్ణం అనేటువంటిది నిర్దేశించబడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రుజువు అవుతుంది. కాబట్టి సూత గోస్వామి యొక్క అర్హత ఏమిటి అనంటే సూత గోస్వామి ఉత్తమ కులస్థుడు కాకపోయినా శ్రీమద్ భాగవతాన్ని చెప్పడానికి అర్హతని సాధించాడు. ఎందుకు అంటే సుఖదేవ గోస్వామి నుంచి ప్రత్యక్షంగా శ్రీమద్ భాగవతాన్ని విన్నాడు కాబట్టి, అది సూత గోస్వామి యొక్క అదృష్టం. అలా గొప్ప వ్యక్తి అయినటువంటి సుఖదేవ గోస్వామి నుంచి వినడానికి, సౌనక ఋషులకి తెలియజేయడానికి ఉన్నటువంటి సూత గోస్వామికి ఉన్నటువంటి అర్హత. ఇంకొకటి అంతకు మాత్రమే సరిపోలేదు, ప్రత్యేకించి ఇంకొక అర్హత ఏమిటి సూత గోస్వామికి ఉన్నటువంటిది అనంటే ఆయన భక్తుల సాంగత్యంలో ఉన్నాడు. పుట్టుకతో వచ్చినటువంటి అనర్హతలన్నింటినీ కూడా పక్కన పెట్టి భక్తుల సాంగత్యంలోకి రావడం వలన ఆయన గొప్ప గొప్ప బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులకు కూడా బోధించేటువంటి అర్హతని సాధించగలిగాడు సూత గోస్వామి. అంటే భక్తుల సాంగత్యం యొక్క శక్తి ఇది. శుద్ధ భక్తుడైనటువంటి సుఖదేవ గోస్వామి సాంగత్యంలో ప్రత్యక్షంగా సుఖదేవ గోస్వామి మాట్లాడుతుంటే
శ్రీమద్భాగవతాన్ని ఆయన నోటి ద్వారా వినడము అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అది సూత గోస్వామిలో ఉన్నటువంటి గొప్పతనం, సూత గోస్వామికి ఉన్నటువంటి అర్హత. మనం చూడండి, ఇంకొకళ్ళని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. విదురుడు దాసీపుత్రుడు. విదురుడు పుట్టుకతోటి శూద్రుడు, కానీ ఆయన ఒక గొప్ప సాధువు. ఎలా అయ్యాడు గొప్ప సాధువు? మైత్రేయుడి సాంగత్యంలోకి వచ్చారు కాబట్టి గొప్ప సాధువుగా మారిపోయారు. ఎప్పుడైతే తన మైత్రేయుడి సాంగత్యంలో ఉండి శ్రీమద్ భాగవతాన్ని విన్నారో ఆయన గొప్ప భక్తుడైపోయారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధాన సమయంలో విదురుడు గురించి తలుచుకొని ఆయన అంతర్ధానం అవడం అనేటువంటిది జరిగింది. మనం అందరం కూడా భక్తి ఎందుకు చేస్తున్నాము? అంత్య సమయంలో కృష్ణ భగవానుడిని తలుచుకోవడం కోసం. ఏ కృష్ణ భగవానుడిని తలుచుకోవడం కోసం మనం భక్తి చేస్తున్నామో ఆ కృష్ణ భగవానుడే తన అంతర్ధాన సమయంలో విదురుణ్ణి తలుసుకున్నారు. అంటే విదురుడు యొక్క గొప్పతనం చూడండి. ఒక శూద్రుడైనటువంటి విదురుడు, దాసీపుత్రుడైనటువంటి విదురుడికి ఎంత గొప్ప సాధువు కాకపోతే స్వయంగా భగవానుడే తన అంతర్ధాన సమయంలో విదురుడు గురించి మాట్లాడరు? కాబట్టి శూత గోస్వామికి కూడా అలాంటి ఒక గొప్ప ఇదే ఉంది. అదే ఇప్పుడు మీరు శుద్ధ భక్తుల యొక్క సేవ చేయడం వలన మనం విన్నది విన్నట్లు మనం అవగాహన చేసుకోగలుగుతాం. విదురుడు కూడా మైత్రేయుడికి సేవ చేశారు. మైత్రేయుడికి సేవ చేయటం వల్ల ఆయన మైత్రేయుడు చెప్పినది అంతా కూడా వినడమే కాదు, విన్నదాన్ని అవగాహన కూడా చేసుకోగలిగారు. అదే విషయాన్ని ఈవెన్ విదురుడు కూడా మైత్రేయుడితో అన్నారు. ఓకే, జ్ఞానాన్ని వినడం ఒకటైతే, అంటే శ్రవణం చేయటం ఒక విషయం అయితే, ఆ జ్ఞానాన్ని అవగాహనగా మార్చుకోవడం అనేటువంటిది ఇంకొక విషయం. అంటే రియలైజేషన్, రియలైజ్ అవ్వాలి. అలా అవగాహన చేసుకోవాలి అని అంటే ఒక్క పండితుడిని అయితే సరిపోదు. లేదు అని అంటే నాకు వినే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి వింటే సరిపోదు. దానికి భక్తుల యొక్క సేవ కూడా చేయాలి. ఎప్పుడైతే భక్తులకి సేవ చేస్తామో అప్పుడు ఆ జ్ఞానాన్ని మనము రియలైజ్ అవుతాం. మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము అవగాహన చేసుకోగలుగుతాం. అదే సూత గోస్వామి కూడా, నేను కూడా మీకు చెప్పబోయేటువంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవి గోస్వామి ద్వారా విన్నటువంటిది, అవగాహన చేసుకున్నటువంటిది చెప్తాను అనేటువంటి విషయాన్ని ఇంకొక విషయంలో ఇంతకు ముందు శ్లోకంలో అన్నారు. అంటే సూత గోస్వామి చెప్పబోయేటువంటి విషయం విన్నది విన్నట్లే చెప్పరు, ఆయన రియలైజేషన్స్ కూడా యాడ్ చేసి చెప్తారు. అందుకనే ఆ శ్లోకంలో మనకు ఒక పదం వస్తుంది, యథాధీతం యథామతి. అంటే యథామతి అంటే తనకి ఏ విధంగా అయితే అవగాహన చేసుకున్నాడో ఆ విధంగా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అవగాహన చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెప్త్లో అవగాహన చేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క భక్తికి అనుగుణంగా, వాళ్ళకు ఉన్నటువంటి భక్తుల యొక్క సేవకి అనుగుణంగా వాళ్ళు అవగాహన చేసుకునేటువంటి డెప్త్ ఉంటుంది. సో ఆ విధంగా సూత గోస్వామి కూడా అవగాహన చేసుకున్నది మాట్లాడతాను అని అన్నారు. అంటే ఇప్పుడు అవగాహన చేసుకున్నది మాట్లాడడము అంటే మనోకల్పనలు చేసి మాట్లాడటం కాదు, మాయావాదులు చెప్పేటువంటి అవగాహనతోటి చేసేటువంటి చెప్పడం కాదు. అంటే ఇప్పుడు నేను ప్రభుపాదుల వారు చెప్పినటువంటి శ్రీమద్ భాగవతాన్ని విన్నాను అనుకోండి, చెప్పింది చెప్పినట్టే నేను చెప్పాలని ఏం లేదు. నేను నా భాషలో నా యొక్క ఫ్లేవర్ తోటి, నాకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ తోటి, నేనున్నటువంటి సందర్భంలో నేను ఏమేమైతే రియలైజ్ అయ్యానో ఆ విషయాలను కూడా జోడిస్తూ అదే శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ తిరిగి చెప్పచ్చు. దీన్ని అవగాహనతో చెప్పడం అని అంటారు. దీని అర్థం మూల విషయం ఏదైతే ఉందో ఆ మూల విషయం అనేటువంటిది మారదు, కానీ చెప్పే విధానం మారుతుంది, చెప్పే ఎగ్జాంపుల్స్ మారుతాయి, చెప్పే ఉదాహరణలు ఎనాలజీస్ మారుతాయి, అంతేకాని మూల విషయం అనేటువంటిది ఎప్పటికీ కూడా మారదు. అంటే పరంపరలో ఉన్నటువంటి విషయాలని మార్చకుండగా యథాతథంగా మన అవగాహనతోటి చెప్పేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది గొప్పగా మనం చేసినటువంటి ప్రచారం అవుతుంది. లేదు అని అంటే చెప్పింది చెప్పినట్లే అందరూ చెప్పలేరు, అందరూ చెప్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మనము వినేవాళ్ళ స్థాయిలోకి వెళ్ళి వినేవాళ్ళని మన స్థాయిలోకి తీసుకురావడం కోసం అవసరమైన విధంగా శ్రీమద్ భాగవతాన్ని బోధించాలి.
అంటే అందరికి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోయి 8వ అధ్యాయంలో శ్లోకము భగవద్గీతలో, లేకపోతే 18వ అధ్యాయంలో శ్లోకము 12వ అధ్యాయంలో శ్లోకము చెప్పేస్తే వినరు, అర్థం కాదు. ఇప్పుడే మనం ఒక ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసాం, వాళ్ళని కూర్చోబెట్టి మన్ మనాభవ మద్భక్తు అని చెప్పామనుకోండి, వింటారా? వినరు. ఎందుకు అంటారు? కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయికి అనుగుణంగా మన స్థాయిని మార్చుకోవాలి. మనము ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలోనే చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది ప్రచారం అనేటువంటిది సక్సెస్ఫుల్గా నడవదు. కాబట్టి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి మనం బోధించేటువంటి దాని వల్ల వాళ్ళు మన స్థాయికి తీసుకురాగలగాలి. అప్పుడు మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మన రియలైజేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క అవగాహనలతోటి దాని యొక్క సారం అనేటువంటిది మారకుండా మనము అవసరమైతే కొన్ని పిట్టకథలు చెప్పొచ్చు, కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు, వ్యక్తిగత అవగాహన కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా సౌనకాది ఋషులు చాలా చాలా ఉత్సాహంగా ఆతృతగా సూత గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నలకి సూత గోస్వామి పరంపరలో ఉన్నటువంటి విషయాలని, పరంపర ద్వారా తను పొందినటువంటిది, పరంపరలో నుంచి తను పొందినటువంటి ద్వారా తను అవగాహన చేసుకున్నటువంటిది జోడించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే శ్రీమద్ భాగవతం చెప్పటానికి సరి అయినటువంటి సందర్భం ఇది. వినేవాళ్లలో ఆతృత ఉంది, చెప్పేవాళ్లలో పరంపరలో ఉన్నటువంటి విషయాలను మార్చకుండా అవగాహనతో చెప్పేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధంగా ఉండడం, ఈ రెండు జరిగినప్పుడు శ్రీమద్ భాగవతం అనేటువంటిది చెప్పడానికి సరి అయినటువంటి సందర్భం అవుతుంది. ఇప్పుడు అదే సరి అయినటువంటి సందర్భంలో సూత గోస్వామిని సౌనకాది మునుల సౌనకాది ఋషుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే శ్రీమద్ భాగవతం. అయితే సూత మహాభాగ అని సూత గోస్వామిని ఉద్దేశించి సౌనక ఋషి పొగుడుతున్నారు, గొప్పగా చెప్తున్నారు, మీరు చెప్పిందంతా చాలా బాగుంది అని అన్నారు. ఎందుకు సూత గోస్వామిని రెండుసార్లు సూత అని రెండుసార్లు అన్నారు? శ్లోకంలో రైమింగ్ బాగుంటుంది కాబట్టి సూత అని అన్నారా? లేదు. సూత అనేటువంటిది రెండుసార్లు ఎందుకు అన్నారు అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం ఇంకొకరికి చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం చెప్పేటువంటి విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేదు అని అంటే మనం చెప్పేటువంటి విషయం ద్వారా లేకపోతే మనం వాళ్ళ నుంచి తెలుసుకోవాలి అని అనుకున్నటువంటి విషయం యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసినప్పుడు రెండు రెండు సార్లు పిలిసి ఇది చెప్పవా అని అడుగుతాం. అంటే సౌనక ఋషి కూడా తను ఉన్నటువంటి స్థితి అర్థమవుతుంది సూత గోస్వామిని రెండుసార్లు సూత అని పిలవడం అనేటువంటి దాన్ని బట్టి. అంటే తనలో ఉన్నటువంటి ఆతృత, తనలో ఉన్నటువంటి నేర్చుకోవాలి, సూత గోస్వామి నుంచి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈయన పలికినటువంటి పలుకుల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక సూత గోస్వామిని పొగుడుతున్నారు వీళ్ళు. శ్రీమద్ భాగవతం చెప్పగలిగినటువంటి వారందరిలో కూడా నీవు ఉత్తముడివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి చెప్పినటువంటి భాగవతాన్ని వినగలిగినటువంటి అదృష్టం ఉంది కాబట్టి నీకు ఆ భాగవతాన్ని నువ్వు మాకు తెలియచేయి అని సౌనక ఋషులు అడుగుతున్నారు. అంటే ఇంకొక విషయం మనం ఇక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు, సౌనక ఋషులు ఎవరు పడితే వాళ్ళు చెబితే వినడానికి సిద్ధంగా లేరు. భాగవతాన్ని సూత గోస్వామి చెప్తేనే వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? సూత గోస్వామి పరంపరలో ఉన్నారు కాబట్టి, సుఖదేవ గోస్వామి చెప్పినది విన్నారు కాబట్టి. పరంపరలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి ఎలా వస్తుంది అంటే, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినట్లు కాదు, బ్రహ్మదేవుడి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండి చెప్పారు. నారదుడు వ్యాసుడికి చెప్తే నారదుడి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. వ్యాసుడు సుఖదేవ గోస్వామికి తెలియజేస్తే వ్యాసుడి రూపంలో సుఖదేవ గోస్వామి వ్యాసుడి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. సుఖదేవ గోస్వామి సూత గోస్వామికి చెప్పినా కానీ సుఖదేవ గోస్వామి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇప్పుడు సూత గోస్వామి సౌనకాది ఋషులకి తెలియచేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తున్నట్లు, ఆ పరంపర ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ పరంపరలతో ఒకవేళ లేమనుకోండి, కృష్ణుడి నుంచి వస్తున్నటువంటి జ్ఞానం మన దగ్గరకు వచ్చినట్లు కాదు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చెప్తే వింటే అది కృష్ణుడి మాట అవ్వదు, పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తేనే అది కృష్ణుడి మాట అవుతుంది.
సూత గోస్వామి ఆ పరంపరలో ఉన్నాడు, ఆ పరంపరలో విన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఉన్నారు, ఉన్నది ఉన్నట్లు చెప్పగలడు, క్రమబద్ధంగా చెప్పగలడు, ఇష్టం వచ్చిన స్కందం ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి చెప్పడు, ఒక క్రమబద్ధంగా చెప్తారు. అదే మాయావాదులైతే అలా చెప్పరు. మాయావాదులు చెప్తే అసలే వినకూడదు, ఎందుకంటే ఏది ఎక్కడ నచ్చితే అక్కడది చెప్తారు. డైరెక్ట్గా 10వ స్కందానికో 11వ స్కందానికో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఒక మాట చెప్పడం అనేటువంటి క్రమబద్ధంగా శ్రీమద్ భాగవతాన్ని బోధించినట్లు అవ్వదు. దానివల్ల మనలో భక్తి పెరగదు. ఎప్పుడైతే పరంపర ద్వారా మనము విషయాన్ని గ్రహిస్తామో అప్పుడు మనలో భక్తి పెరుగుతుంది. భక్తి పెరగడం అనేటువంటిదే మనం చేసేటువంటి శ్రీమద్ భాగవత శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా భక్తిని పెంచుకున్నప్పుడు శ్రీమద్ భాగవతం విన్న తర్వాత కూడా నాలో భక్తి పెరగలేదు అని అంటే ఆ భాగవతం విన్నటువంటి ఫలితాన్ని పూర్తిగా మనము పొందనట్లే. అంటే ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడే మన ద్వారా పలుకుతాడో అప్పుడు మనకి భక్తి పెరుగుతుంది. అంటే పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే భక్తి అనేటువంటి మనలో పెరుగుతుంది, లేదు అని అంటే మనలో భక్తి పెరగదు. ఓకే, సో ఇక శ్రీమద్ భాగవతాన్ని చెప్పండి అనేటువంటి విషయాన్ని అడగడానికంటే ముందు సౌనక ఋషి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు 3వ శ్లోకంలో. తస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వాకేన హేతునా కుతః సంచోదితః కృష్ణః కృతవాన్ సంహితాం మునిః. శ్రీమద్ భాగవతమును ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభించబడినది, అదీను కాక ఏ కారణము చేత అది ఆరంభించబడినది, ఈ సంహితను రచించుటకు మహనీయుడైనటువంటి కృష్ణద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తిని పొందియుండెను? అది అంటే మొదటి ప్రశ్న. శ్రీమద్ భాగవతం యొక్క చరిత్రని అడుగుతున్నారు. శ్రీమద్ భాగవతం ఎక్కడ పుట్టింది? శ్రీమద్ భాగవతము ఎందుకు పుట్టింది? శ్రీమద్ భాగవతము రాయడానికి కల వ్యాసుడికి ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి? రాయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని ధర్మం ఆశ్రయించి ఉంది కాబట్టి. ఇది మొదటి ప్రశ్న. అంటే సూత గోస్వామి సుఖదేవ గోస్వామి యొక్క గొప్ప లక్షణాలు, అంటే ఇక్కడ 4వ శ్లోకంలో వ్యాసదేవుడు తనయుడైనటువంటి సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడుతున్నారు. వ్యాసదేవుడు యొక్క తనయుడు గొప్ప భక్తుడు, సమదర్శి, నిర్వికల్పుడైనటువంటి అతడు, సదా ఏకాంతమతుడైనట్టు వాడు, సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టు వాడు అతడు. అతడు గూఢముగా ఉన్నందున బాహ్యమునకు జడును వలె గోచరించను. సో సూత గోస్వామి సారీ సౌనకాది ఋషులు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ మొదటిగా శ్రీమద్ భాగవతం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి చరిత్రను అడిగిన తర్వాత సుఖదేవ గోస్వామి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సుఖదేవ గోస్వామి యొక్క గొప్ప లక్షణాలను ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామితో మాట్లాడింది కూడా సుఖదేవ గోస్వామి కాబట్టి. సుఖదేవ గోస్వామి గొప్ప భక్తుడు, భౌతిక భావనకు పరమైనటువంటి వాడు, ఇంకా ఏకాంతమతుడైనటువంటి వాడు. ఏకాంతమతుడు అవడము అనంటే ఒకే లక్ష్యాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తి. అంటే మనలాగా అనేక లక్ష్యాలు లేవు, భౌతికమైనటువంటి ఆలోచనలు లేవు. ఆయనకున్నటువంటి లక్ష్యం అలా భక్తి, భాగవత ధర్మాన్ని బోధించటం. ఇంతకు మించి ఆయనకి వేరే లక్ష్యం లేదు. ఇన్ని గుణాలు ఉన్నా కూడా మరి సుఖదేవ గోస్వామి చూడడానికి ఎలా ఉన్నారంట? చూడడానికి జడులా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అమాయకుడు, అజ్ఞానిలా కనిపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సూత గోస్వామితోటి సౌనక ఋషి అంటున్నారు. అంటే చూడడానికి ఎలా కనిపిస్తున్నాడు అనేటువంటి విషయం అనేటువంటి దానికి వస్తే, బద్ధజీవుడిని చూస్తే ముక్తజీవుడు పిచ్చుడు అనుకుంటాడు, అదే ముక్తజీవుని చూస్తే బద్ధజీవుడు పిచ్చుడు అనుకుంటాడు. సుఖదేవ గోస్వామి ముక్త స్థితిలో ఉన్నారు, అందుకనే భౌతికమైనటువంటి రూపము అనేటువంటి దాని మీద ఆయనకి అంత ఆకర్షణ లేదు. భౌతికంగా నేను ఎలా కనిపించాలి అనేటువంటి దాని మీద ఆయనకి అంత పెద్ద పట్టింపు లేదు. అందుకనే ఆయన కనీసంగా బట్టలు కూడా వేసుకోరు సుఖదేవ గోస్వామి.
అంత పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. ఆయన యాక్చువల్గా హస్తినాపురానికి వచ్చినప్పుడు పరీక్షిణ్ మహారాజుని కలవడానికి తన్ను చూసి చాలామంది పిచ్చోళ్ళు అనుకున్నారు, చాలామంది రాళ్ళు వేశారు, చాలామంది అనేక రకాలుగా బాధించారు. కానీ సుఖదేవ గోస్వామి కొంచెం కూడా వాళ్ళకి రియాక్ట్ అవ్వలేదు. వేల మంది ఋషులు కూర్చొని ఉన్నటువంటి సభలో వ్యాసుడు ఉన్నారు, నారదుడు ఉన్నారు, పరశురాముడు ఉన్నారు, భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నారు, చాలామంది సప్తర్షులు ఉన్నారు. ఇంతమంది కూర్చొని ఉన్నటువంటి ఋషుల మధ్యలోకి పరీక్షిణ్ మహారాజు, ఎవరైనా సరే నాకు శ్రీమద్ భాగవతాన్ని తెలియచేయండి అని అడిగినప్పుడు ఎవరు చెప్పాలి అనేటువంటిది నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. అంత గొప్ప గొప్ప వ్యక్తులు, అంత గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యుండి కూడా ఎవరు చెప్పడానికి అర్హత సాధించలేదు అనేటువంటి భావనలో వాళ్ళందరూ ఉన్నప్పుడు సుఖదేవ గోస్వామి నడుచుకుంటూ వెళ్ళి వ్యాసాసనం మీద కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని బోధించడానికి సిద్ధమయ్యారు. ఇంతమంది గొప్ప భక్తులు ఉన్నారు, ఇంతమంది గొప్ప భగవంతుడి యొక్క అవతారాలు ఉన్నారు, స్వయంగా నారద మహాముని ఉన్నారు, శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి వ్యాసదేవుడు ఉన్నారు. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి నడుస్తూ సభలోకి వచ్చేశారో అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఆయన యొక్క శరీర ఆకృతిని చూసి వాళ్ళు లేచి నిలబడలేదు, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి భక్తిని చూసి లేచి నిలబడ్డారు. సప్తర్షులతో సహా లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ గౌరవించడం చూసి ఈ యొక్క హస్తినాపుర గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే, మనం ఇప్పటిదాకా ఈయన పిచ్చోడు అనుకున్నాము, రాళ్ళు వేసాము, కాగితాలు వేసాము, తిట్టాము, అన్నీ చేశాము, కానీ ఈయన వెళ్ళి వ్యాసాసనం మీద కూర్చుంటుంటే వీళ్ళందరూ అంత గౌరవిస్తున్నారేంటి, ఇంత గొప్పవాడా అనుకున్నారు. అది ముక్త జీవుడు బయటికి చూడడానికి జడులానే కనిపిస్తాడు. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళు, బద్ధజీవుడు గురించి ముక్త జీవుడు, ముక్త జీవుడు గురించి బద్ధజీవుడు పిచ్చివాళ్ళనే అనుకుంటారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే దానిపై మన సాధన అనేటువంటిది ఆధారపడి ఉండకూడదు. మనం కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి సాధన కూడా చూసి చాలామంది చాలా కామెంట్లు చేస్తారు. కానీ మనకి కూడా సూత గోస్వామికి ఉన్నట్టు, సారీ సుఖదేవ గోస్వామికి ఉన్నట్లు ఏకాంత మతీర్, అంటే మన లక్ష్యం మీద ఏకాగ్ర చింతన ఉండాలి. అలా లేకపోతే మనం కూడా భౌతికంగా మారిపోతాం. మనం కూడా అందరిలాగానే వాళ్ళు అలా అనుకోకూడదు కాబట్టి మనం ఇలా ఉండాలి. మనం తిలక్ పెట్టుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాం, ఎందుకంటే ఎవరేమనుకుంటారో అని. తులసిమాల వేసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాం, ఎందుకంటే ఎవరేమనుకుంటారో అని. కుర్తా వేసుకొని పంచగట్టుకొని వెళ్ళాలి అంటే కూడా ఆలోచిస్తాం, ఎందుకంటే ఎవరేమనుకుంటారో అని. అంటే మన స్థాయి ఏకాంత మతిర్, అంటే లక్ష్యం మీద ఏకాంత చింతన అనేటువంటిది మనకి లేదు. కాబట్టి మనము సుఖదేవ గోస్వామిలాగా మనం కాదు. సుఖదేవ గోస్వామి ఎవరు భౌతికంగా ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలకి విలువనివ్వలేదు, అలాంటి విషయాలని పట్టించుకోలేదు. ఎవరైనా ఏమన్నా అనుకున్నా కానీ దానికి స్పందించలేదు. అది సుఖదేవ గోస్వామిలో ఉన్నటువంటి గొప్పతనం. అలానే జడభరతుడు కూడా చూడండి, జడభరతుడు కూడా చూడడానికి ఒక పిచ్చోళ్ళ ఉన్నాడు. జనం ఏమనుకున్నారు, ఈయన పిచ్చోడు, ఈయన మొద్దోడు, ఈయన మూగవాడు, ఈయన చెవిటివాడు, ఈయన గుడ్డివాడు, చూడడానికి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక జంతువు అని అనుకున్నారు. కానీ జడభరతుడు అందరికీ సమాధానం చెప్పాడా? కనీసంగా నేను అలాంటి వాణ్ణి కాదు అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు. జడభరతుడిని తీసుకెళ్ళి కాళికాదేవి ముందు బలివ్వబోతున్నా కానీ జడభరతుడు మాట్లాడలేదు. అది ఏకాంత చింత అంటే అది. జడభరతుడు ఇంచ కూడా చెలించలేదు. అందరినీ ఒప్పించడానికి, నేను ఫలానా అనేటువంటి విషయం మెప్పించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కనీసం అలా కాదు ఇలా అని సమర్థించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు జడభరతుడు. అది ఒక పరమహంస స్థితిలో ఉన్నటువంటి భక్తుడి యొక్క లక్షణాలు. మరి అలాంటి జడభరతుడు ఎప్పుడైతే రహుగణుడి దగ్గర ఒక్కసారి నోరు విప్పారో అప్పుడు ఆ జడభరతుడి యొక్క జ్ఞానం అనేటువంటిది అర్థం. ఒకే ఒక్కసారి నోరు విప్పారు తన లైఫ్ మొత్తంలో, తన జీవితం మొత్తంలో. రహుగణుడు వెళ్ళిపోయి తన పాదాల మీద పడిపోయారు. అది ఒక జ్ఞానవంతుడు నోరు విప్పితే జ్ఞానం అనేటువంటిది బయటపడుతుంది.
అలానే సుఖదేవ గోస్వామి యొక్క దివ్య స్థితి గురించి కూడా మనము అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మనకి మళ్ళీ కొన్ని శ్లోకాల్లో సౌనక ఋషి సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడుతున్నారు. అంటే మొదటి ప్రశ్న అయిపోయింది, ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతున్నారు. రెండవ ప్రశ్న అడగడానికంటే ముందు సుఖదేవ గోస్వామి ఎవరైతే వక్త, శ్రీమద్ భాగవతం యొక్క వక్త ఎవరైతే ఉన్నారో సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడుతున్నారు. సో సుఖదేవ గోస్వామి గురించి మాట్లాడుతూ శ్రీ వ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచు చనునప్పుడు నగ్నముగా జలకమాడు సుందరులైనటువంటి దేవతా స్త్రీలు అతడు నగ్నముగా లేకున్నను వెంటనే వస్త్రములను ధరించి, కానీ అతని తనయుడు తన ఎదురుగా ప్రయాణించినప్పుడు వారట్లు వర్తించలేదు. ఈ విషయమును గురించి వ్యాసదేవుడు ప్రశ్నించగా అతని తనయుడు పవిత్రుడనియు స్త్రీ పురుష భేదములు గాంచని వాడనియు ఆ యువతులు ప్రత్యుత్తమిచ్చి, కానీ వ్యాసదేవుడు అట్టి భేదభావములను చూపియుండెను. వ్యాసదేవుడికి సుఖదేవ గోస్వామికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు సౌనకాది ఋషి. ఎందుకు అంటే సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనాన్ని తెలియచేయటం కోసం, సుఖదేవ గోస్వామి యొక్క దివ్య స్థితి గురించి చెప్పడం కోసం. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకోవడానికంటే ముందు ఆయన యాక్చువల్గా 12-13 సంవత్సరాల పాటు తల్లి గర్భంలోనే ఉన్నారు. ఈ భౌతిక విశ్వంలోకి రావాలి అని అనుకోలేదు. రావాలి అని అనుకోకుండగా తల్లి గర్భంలోనే ఉన్నటువంటి ఆయన ఒక్కసారి ఒక యవ్వనవంతుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. పుట్టుకతోనే ఆయన యవ్వనవంతుడు, శరీర సౌష్ఠవం చాలా బాగుంటుంది, ఆకర్షణగా ఉంటాడు, రంగు బాగుంటుంది. ఇలాంటి ఒక శరీర ఆకృతిని కలిగినటువంటి సుఖదేవ గోస్వామి నగ్నంగానే ఉన్నారు, పుట్టినప్పుడు అలానే ఉన్నారు. అలానే ఆయన పుట్టిన వెంటనే తల్లిని తండ్రిని వదిలేసి అడవులకి వెళ్ళిపోతున్నారు. అడవులకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన వెనకనే తన తండ్రి అయినటువంటి వ్యాసదేవుడు కూడా పరిగెడుతూ వస్తున్నారు. పరిగెడుతూ వస్తున్నప్పుడు అక్కడ సుఖదేవ గోస్వామి ఒక కొలంలో ఒక దేవతా స్త్రీలు నగ్నంగా స్నానం చేయటం అనేటువంటిది జరిగింది. నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి ఆ దేవతా స్త్రీలు చాలా అందంగా ఉన్నారు. సుఖదేవ గోస్వామి మరి ఏమన్నా వాళ్ళ తల్లి చూడకుండా వెళ్తున్నారా అంటే అలా కూడా లేదు, అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నారు. మరి అలా వెళ్తున్నా కానీ ఆయన్ను చూసి వాళ్ళు శరీరాన్ని దాచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఒక పక్షి వెళ్తుంది అనుకోండి, పక్షిని చూడగానే బట్టలు వేసుకుంటారా? వేసుకోరు. ఒక కుక్క వెళ్తుంది అనుకోండి, వేసుకుంటారా? వేసుకోరు. ఎందుకు వేసుకోరు? ఆ పక్షికి లేకపోతే ఆ జంతువుకి అక్కడ స్నానం చేస్తుంది స్త్రీయా పురుషుడా అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండదు, ఆ జ్ఞానంలో ఆలోచించరు వాళ్ళు. అలానే సుఖదేవ గోస్వామి వెళ్తున్నప్పుడు కూడా ఈ స్త్రీలు వాళ్ళ శరీరాన్ని కప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. తన వెనకనే వస్తున్నటువంటి వ్యాసదేవుడు చూసి వెంటనే శరీరాన్ని కప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే పోనీ వ్యాసదేవుడు వయసు ఎంత? చాలా వయసులో పెద్దవాడు. సుఖదేవ గోస్వామి వయసు ఎంత? వయసులో చాలా చిన్నవాడు. వ్యాసదేవుడు ఆల్మోస్ట్ అక్కడ అక్కడ స్నానం చేస్తున్నటువంటి దేవతా స్త్రీలకి తండ్రి పొజిషన్లో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వాడు వ్యాసదేవుడు. సుఖదేవ గోస్వామి యవ్వనంలో ఉన్నారు, వ్యాసదేవుడు చక్కగా బట్టలు కట్టుకుని ఉన్నారు, సుఖదేవ గోస్వామి బట్టలు కట్టుకుని లేరు. వ్యాసదేవుడు ఆ స్త్రీల వైపు చూడట్లేదు, సుఖదేవ గోస్వామి ఆ స్త్రీల వైపు కూడా చూస్తున్నారు. అయినా సరే ఆ స్త్రీలు వ్యాసుడిని చూడగానే బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నారు? నాకంటే ముందు వెళ్తున్నటువంటి యవనవంతుడైనటువంటి నా పుత్రుని చూసి మీరు స్పందించలేదు, నన్ను చూసి స్పందిస్తున్నారు ఏమిటి అని వ్యాసదేవుడు అడిగినప్పుడు, నీ పుత్రుడు యుక్త వయసులో ఉన్నప్పటికీ బట్టలు వేసుకోకుండా ఉన్నప్పటికీ ఆయన స్త్రీ పురుషుల మధ్య తేడా చూడడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నీ పుత్రుడికి నీకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని వాళ్ళు తెలియచేశారు. అంటే వ్యాసుడు ఆ భేదభావాన్ని ఎందుకు చూపించారు? వ్యాసుడు భగవంతుడి యొక్క అవతారం, సుఖదేవ గోస్వామి కంటే కూడా ఉన్నతుడు కాదా? సుఖదేవ గోస్వామి స్వయంగా భగవంతుడి యొక్క భక్తుడు, వ్యాసుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారాన్ని సుఖదేవ గోస్వామి కంటే తక్కువగా చూపించడం ఏంటి ఇక్కడ? దీని మీనింగ్ ఏంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వ్యాసుడు ఒక గృహస్థుడు, భగవంతుడి అవతారమే అయినప్పటికీ
ఒక గృహస్థుడు. గృహస్థుడు అయినటువంటి వ్యక్తి స్త్రీ పురుషుల మధ్య భేదం అనేటువంటిది చూడాలి. చూడకపోతే ఆయన గృహస్థుడుగా తన ఒక పుత్రుని కనడం అనేటువంటిది సాధ్యం కాదు. స్వయంగా భగవంతుడి అవతారమే అయినా ఆ స్త్రీ పురుషుల మధ్య భేదం అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యాసుడికి తెలుసు, సుఖదేవ గోస్వామికి తెలియదు. ఎందుకంటే పుట్టుకతోనే సన్యాసి, పుట్టుకతోనే పరమహంస స్థితి. అది సుఖదేవ గోస్వామికి వ్యాసుడికి మధ్య ఉన్నటువంటి తేడా. దాని అర్థము వ్యాసుడిని కించపరచడం అనేటువంటిది కాదు, లేదంటే సుఖదేవ గోస్వామి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది కాదు. అంటే మనలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి మనం చూసేదానికి ప్రభావితులమవుతాము. ఒకవేళ మనం స్త్రీని చూసి ప్రభావితులం అవుతున్నాము అని అంటే మనలో పవిత్రత లోపించింది అని అర్థం. మనలో కనుక పవిత్రత ఎక్కువగా అయిందనుకోండి, అప్పుడు మనం స్త్రీని చూసి ప్రభావితులం కావు. అంటే భగవంతుడు తన దృష్టి మాత్రంతోనే ఈ త్రిగుణ పూరితమైనటువంటి భౌతిక జగత్తును మొత్తం సృష్టించారు. అంటే ఈ త్రిగుణ పూరితమైనటువంటి భౌతిక జగత్తు ప్రభావం భగవంతుడి మీద ఉండదు, ఎందుకంటే ఆయన గుణాతీతుడు కాబట్టి. అలానే శుద్ధ భక్తులు కూడా గుణాతీతులు, శుద్ధ భక్తులు కూడా గుణాతీతులు కాబట్టి భగవంతునితో ఎలాంటి భగవంతునికి ఎలాంటి లక్షణాలైతే ఉంటాయో అలాంటి లక్షణాలే శుద్ధ భక్తులు కూడా కలిగి ఉంటారు. వాళ్ళు కూడా భౌతిక విషయాలకి ప్రభావితులు కారు. ఏ విధంగా అయితే భగవంతుడు ఈ భౌతిక విషయాలకి ప్రభావితులు కారు ఆ విధంగా. అజామిలుడు చూడండి, అజామిలుడు గొప్ప బ్రాహ్మణుడు, పుట్టినప్పటి నుంచి భక్తిలో ఉన్నాడు, భక్తి సాధన చేశాడు. అలాని జ్ఞానం లేదా? జ్ఞానము కూడా ఉంది. అజామిలుడు జ్ఞానము కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు. ఎప్పుడైతే ఆయన ఒక వేశ్యను చూశాడో ఆ వేశ్య కూడా ఇంకొక శూద్రుడితో సంభోగం చేస్తున్నప్పుడు చూశాడో అప్పుడు ప్రభావితుడైపోయాడు అజామిలుడు. చూడండి, సుఖదేవ గోస్వామి ఒక అందమైనటువంటి స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తుంటే చూసి కూడా ప్రభావితుడు కాలేదు. ఆ అందమైనటువంటి స్త్రీలు దేవతా స్త్రీలు, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మంచి స్మెల్ వస్తుంది, వాళ్ళు దూరం నుంచి చూస్తే కూడా ఆకర్షణీయంగా ఉంటారు. మరి వాళ్ళని వేశ్యతో పోల్చడానికి అవుతుందా? వేశ్య మద్యపానం చేసి ఉంటుంది, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుంది, ఎవరితో పడితే వాళ్ళతో సంగమం చేస్తుంది. అలాంటి స్త్రీని చూసే ఆయన ప్రభావితుడైనప్పుడు మరి సుఖదేవ గోస్వామి ఇంకా ఎంత ప్రభావితుడు కావాలి? అంటే జ్ఞానం ఒక్కటి ఉంటే చాలదు, బ్రాహ్మణుడైపోతే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అనుభూతం చేసుకోగలగాలి. అది చేయకపోవటం వలన ఆ వేశ్యనే భార్యగా పొంది ఆ వేశ్య ద్వారానే ప్రభావితుడై అజామిలుడు తన జీవితం మొత్తాన్ని కూడా వృధా చేసుకున్నాడు. అలానే నారదుడు కూడా చూడండి, నారదుడు కూడా ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే నలకువేర మణిగ్రీవులు కూడా అలానే నగ్నంగా స్నానం చేస్తున్నారు. అలా నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళతో పాటు అందమైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ శూద్ర వేశ్య కంటే అందంగా ఉన్నారు. అయినా సరే నారదుడు అజామిలులాగా స్పందించలేదు, ఎందుకంటే నారదముని జ్ఞానం కలిగినటువంటి వాడు, పవిత్రుడు కూడా. అందుకనే ఆ జ్ఞానాన్ని అనుభూతం కూడా చేసుకుని ఉన్నాడు కాబట్టి నారదముడి యొక్క స్పందన అజామిలుడి యొక్క స్పందన ఒకలా లేదు, సుఖదేవ గోస్వామి యొక్క స్పందన అజామిలుడి యొక్క స్పందన ఒకలాగా లేదు. నారదుడు ఎప్పుడైతే వాళ్ళని అలా చూశారో వాళ్ళని చెట్లుగా మారిపోమని చెప్పేశారు, శపించేశారు. ఎందుకు అలా చెప్పారు అంటే వాళ్ళు పవిత్రులు అవ్వాలి అని. ఆ చెట్లు కూడా ఎక్కడ అవ్వాలి? బృందావనంలో. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే బాల్యలీలలు చేస్తున్నారో నంద గ్రామంలో నందుడి యొక్క పెరట్లో రెండు చెట్లుగా మారిపోయారు. మారిపోయి వాళ్ళు కృష్ణుడి యొక్క బాల్యలీలలన్నింటినీ చూసి పవిత్రులైపోయారు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడి యొక్క బాల్యలీలలన్నీ చూసి పవిత్రులైపోయారో అప్పుడు మళ్ళీ వాళ్ళు గంధర్వులుగా మారిపోయారు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఒక ఎత్తు అయితే జ్ఞానాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆధ్యాత్మికంగా మన యొక్క ఉన్నతికి ఉపయోగించుకోవడము అనేటువంటిది ఇంకొక ఎత్తు. సో మనము ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిలో ఉన్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఇతర భౌతికమైనటువంటి విషయాలు మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయి, ఎంతగా ప్రభావితం చేయవు అనేటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా నగ్నంగా ఉన్నటువంటి స్త్రీలను చూసినటువంటి సుఖదేవ గోస్వామి ప్రభావితుడు కాలేదు, కానీ వ్యాసదేవుడు గొప్ప జ్ఞానవంతుడు మరియు ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకున్నటువంటి వాడే అయినా కానీ ఆ నగ్నంగా ఉన్నటువంటి స్త్రీల వల్ల తాను కూడా ప్రభావితుడు చెందడు. అయినా సరే ఆ స్త్రీలు తను ఒక గృహస్థుడు అని గుర్తించి గృహస్థుడికి స్త్రీ పురుషుల మధ్య సంబంధం అనేటువంటిది తెలుస్తుంది అని వాళ్ళు అలా ప్రవర్తించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా స్త్రీ పురుషుడు అనేటువంటిది శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. అందుకని సుఖదేవ గోస్వామి ఎవరన్నా చూస్తే ఈయన స్త్రీయా ఈయన పురుషుడా అని చూడరు, ఒక ఆత్మలా చూస్తారు. ఆత్మకి స్త్రీయా పురుషుడా అనేటువంటి భేదం ఉండదు. అంతేగాని సుఖదేవ గోస్వామిలో ఆ ఆత్మ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరిని చూసినా కానీ ఆత్మస్థాయిలోనే చూస్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, సుఖదేవ గోస్వామి కూడా ఆకర్షణగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పాము. ఎందుకు ఆకర్షణలో ఉన్నారు ఆయన అంతగా అంటే, ఎవరిలో అయితే కామకోరిక తక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళ ఆకర్షణ ఎక్కువగా ఉంటారు. వాళ్ళని చూస్తే దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వాళ్ళ శరీర ఆకృతి లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ ఫ్రెష్నెస్, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫ్రెష్నెస్ వల్ల, వాళ్ళకి వాళ్ళ పవిత్రత వలన వాళ్ళకి ఆ ఆకర్షణ వస్తుంది. అంటే ఆ వాళ్ళలో ఇంద్రియాలు కూడా ప్రభావితమై ఉండవు. ఇంద్రియాలు కూడా అంటే అందుకని ఇప్పుడు చూడండి, సనక సనందాలు ఎప్పుడు 5 సంవత్సరాల బాలుర్లానే ఉండాలి అని ఎందుకు కోరుకున్నారు అంటే, వాళ్ళ ఇంద్రియాల యొక్క ప్రభావంలోకి వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంలో. అందుకనే ఆ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు ఎంత ఆకర్షణీయంగా ఉంటారో అలానే సుఖదేవ గోస్వామిని చూస్తే కూడా యవ్వనంలో ఉన్నారు అయినా కానీ ఆకర్షణగా ఉన్నారు. ఎందుకంటే ఆయనలో కూడా కామకోరిక లేదు కాబట్టి. సో ఎవరికైతే కామకోరిక తక్కువగా ఉంటుందో వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సుఖదేవ గోస్వామి మాత్రం అందరినీ జీవాత్మలలానే చూశారు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య భేదం అనేటువంటిది ఆయన చూడలేదు. యాక్చువల్గా అయితే స్త్రీ అయినా పురుషుడైనా కానీ ప్రకృతి యొక్క తత్వమే, ఎందుకంటే శరీరాలు అవి ప్రకృతి యొక్క తత్వమే. కానీ జీవుణ్ణి అనేక సందర్భాల్లో పురుషుడుగా సంబోధింపబడడం అనేటువంటిది జరుగుతుంది. జీవుడు గురించి చెప్పినప్పుడు ఆయన అని చెప్పడం, లేకపోతే పురుషలింగాన్ని ఉపయోగించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా జీవుడికి స్త్రీ కాదు పురుషుడు కాదు. అయినా సరే జీవుడు గురించి శాస్త్రాల్లో పలికినా కానీ పురుషలింగంతో పలుకుతారు. ఎందుకు అనంటే బద్ధ జీవుడు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ముక్త జీవుడు గురించి అలా మాట్లాడరు. ముక్త జీవుడు ఆధ్యాత్మిక లోకంలో ఉంటాడు, భౌతిక లోకంలో ఉండరు. అలాంటి ముక్త జీవుడికి స్త్రీ పురుషులతోటి పురుషుడిలా మాట్లాడరు. బద్ధ జీవుడు ఎందుకు పురుషుడిగా మాట్లాడతారు అనంటే, ప్రకృతి అనంటే భోగించబడేటువంటి వస్తువు, పురుషుడు అంటే భోగించేటువంటి వాడు. ఈ బద్ధజీవుడు ఒకవేళ స్త్రీ శరీరంలో ఉన్నా పురుష శరీరంలో ఉన్నా కానీ భోగించాలి అనేటువంటిదే కోరుకుంటారు కాబట్టి, భోగించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి జీవుడు బద్ధజీవుడు కాబట్టి అలాంటి బద్ధజీవుని ఉపయోగించి పురుషుడు అని సంబోధించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ లోతుగా వెళ్తే స్త్రీ కాదు పురుషుడు కాదు జీవుడు. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి గురించి కొంత మాట్లాడారు. అయితే ఇక సుఖదేవ గోస్వామి నుంచి ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు. ఏమిటి అనంటే, కురుజాంగుల ప్రాంతముల యందు సంచరించిన పిదప హస్తినాపురమును ప్రవేశించగా ఉన్మత్తుడును మూగవాడును జడుని వలె గోచరించిన వాడును ఒక అతన్ని జనులు ఎట్లు గుర్తించిరి? సో ఇక్కడ సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకోవాలి అని రెండవ ప్రశ్న స్టార్ట్ అయింది. ఇక్కడ రెండవ ప్రశ్నలో సుఖదేవ గోస్వామి గురించి తెలియచేయండి అనేటువంటి మాటలు. మొదటిగా సుఖదేవ గోస్వామి హస్తినాపురం వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ ఏ విధంగా గుర్తించారు ఆయన్ని? ఎందుకంటే చూడడానికి మూగవాళ్ళలాగా జడుడిలాగా ఉన్నాడు, ఆయన్ని ఏ విధంగా వాళ్ళు గుర్తించారు? ఉన్మత్తుడిలా ఉన్నారు. అంటే ప్రజలు తనను చూసి ఏమనుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడిగారు. ఇది సుఖదేవ గోస్వామి గురించి సౌనకాది ఋషులు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే సాధువులను వాళ్ళు బయటకు కనిపించే ఆకారాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఆయన మాట విన్న తర్వాతనే ఆయన గురించి అంచనా వేయాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం
అందుకనే సాధువుని చూసినప్పుడు సాధువులా చూడగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఆ జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గౌరవిస్తారు. అలా గౌరవించినటువంటి వ్యక్తులకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. కాబట్టి హస్తినాపురం వాసులందరూ కూడా ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామిని చూసి స్పందించారో ఆ స్పందన ఒక జ్ఞానికి ఒక భక్తుడికి ఉండదు. సో అక్కడ హస్తినాపురముల వాసులు ఏమనుకున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న అడిగారు. తర్వాత అలాంటి సుఖదేవ గోస్వామిని పరీక్షణ మహారాజు కలియట ఎట్లు సంభవించను? ఆ కలయిక వలనే వేదముల దివ్యసారమును అంటే శ్రీమద్ భాగవతమును కీర్తించుటకు అతనికి అవకాశము కలిగను. అంటే రెండవ అంటే సుఖదేవ గోస్వామి నుంచే రెండవ ప్రశ్న, అలాంటి సుఖదేవ గోస్వామి మరి పరీక్షణ మహారాజుని ఎలా కలిశారు? ఆ కలయిక వలనే శ్రీమద్ భాగవతం అనేటువంటిది కీర్తించడం జరిగింది. దీన్ని సుఖుడి ద్వారా పలకబడడం వల్ల దీన్ని సుఖ సంహిత అని కూడా అంటారు. ఈ సుఖ సంహిత అంటే సుఖుడి ద్వారా పలకబడినటువంటి శ్రీమద్ భాగవతం. వ్యాసదేవుడు రచించినటువంటిది కూడా వ్యాస సంహిత, అది కూడా శ్రీమద్ భాగవతం. సో అలాంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పలకాల్సినటువంటి సందర్భం ఎలా సృష్టింపబడింది అనేటువంటిది తరువాత ప్రశ్నలో అడిగారు. ఇక ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, సామాన్యంగా పరమహంస స్థితిలో ఉన్నటువంటి ఒక సన్యాసి, అది కూడా సుఖదేవ గోస్వామి లాంటి వాడు, ఎవరి ఇంటికి వెళ్ళడు, ఏ గృహస్థుడి ఇంటికి వెళ్ళినా కానీ సుమారుగా ఒక గోవు నుంచి పాలు పితికేంత సమయం మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆయన ఏ గృహానికి వెళ్ళినా కానీ, ఆయన ఎవరిని దర్శించినా కానీ, ఆ ఎవరైతే దర్శింపబడ్డారో, ఎవరి ఇంటికైతే వెళ్ళారో, వాళ్ళని పునీతం చేయడం కోసం మాత్రమే వెళ్తారు. మరి అలాంటి సుఖదేవ గోస్వామి అంటే ఎక్కడా కూడా కనీసం అరగంట పాటు నిలబడినటువంటి వ్యక్తి. ఎందుకంటే అరగంట కంటే పైన నిలబడితే అక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఆయన ఆకర్షించేస్తాయి, ఆ వాతావరణానికి ఆకర్షితుడవుతాడేమో అని చెప్పేసి కూడా ఇలాంటి సాధువులు ఎక్కడా కూడా అరగంట కంటే ఎక్కువసేపు ఉండరు. ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళు లోనవ్వకూడదు అని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఆయన ఆకర్షించకూడదని, భౌతికమైనటువంటి ఆకర్షణలు వచ్చే లోపులోనే ఆ ప్రదేశం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి మరి పరిక్షిణ మహారాజుకి 7 రాత్రులు 7 పగళ్ళు శ్రీమద్ భాగవతాన్ని బోధించారు. అంటే ఒకే చోట శ్రీమ పరిక్షిణ మహారాజుతో కూర్చున్నారు. అది ఎలా సాధ్యమైంది? సుఖదేవ గోస్వామి ఉన్నటువంటి స్థితి ఏమిటి? సుఖదేవ గోస్వామి మరి శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల పాటు బోధించేంత పరిస్థితి ఎలా సృష్టింపబడింది అనేటువంటిది అడిగారు. ఇది సుఖదేవ గోస్వామి నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఆ తర్వాత పరిక్షిణ మహారాజు గురించి ప్రశ్న అడుగుతున్నారు. పరీక్షణ మహారాజు భాగవతోత్తముడనియు, అతని జన్మ కర్మలు అత్యంత ఆశ్చర్యకరములనియూ చెప్పబడి ఉన్నాడు. దయచేసి అతని గురించి మాకు తెలియచేయడు. సో పరీక్షణ మహారాజు భాగవతోత్తముడు అంటే శుద్ధ భక్తుడు. అతని జన్మ కర్మ అన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటివి, దివ్యమైనటువంటివి. దయచేసి ఆయన గురించి మాకు తెలియచేయండి అని అడుగుతున్నారు. ఎలా ఆయన జన్మ దివ్యం? ఆయన జన్మ దివ్యం ఎలా అంటే, ఆయన పుట్టక ముందే ఆయన మీద అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశారు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే. అభిమన్యుడి యొక్క పుత్రుడు పరీక్షణ మహారాజు, అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పాండవుల యొక్క నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు అని చెప్పేసి అశ్వత్థామ ఉత్తర గర్భానికి బ్రహ్మాస్త్రం వేస్తారు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉత్తర గర్భంలో ప్రవేశించి అభిమన్యుడి యొక్క పుత్రుడైనటువంటి పరీక్షణ మహారాజుని రక్షించడం అనేటువంటిది జరిగింది. అంటే తను పుట్టక ముందే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాడు పరీక్షణ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే. అది పరీక్షణ మహారాజు యొక్క జన్మ దివ్యత్వం. ఇక ఆయన కర్మ కూడా దివ్యం. ఎలా ఆయన కర్మ దివ్యం? ఆయన కర్మ దివ్యం ఎలా అంటే, ఆయన తన రాజ్యాన్ని చాలా గొప్పగా పాలించారు, అందరినీ కూడా భక్తులుగా మార్చారు, ధర్మరాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు. ధర్మరాజు భీష్ముడు చెప్పిన విధంగా, కృష్ణుడు చెప్పిన విధంగా పాలన చేశారు. చూడండి, భీష్మస్తుతి వస్తున్నప్పుడు కూడా భీష్మస్తుతి మొత్తం కూడా భీష్ముడు కూడా ఇప్పుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి బోధించారు, ధర్మ నియమాలు బోధించారు, రాజకీయం బోధించారు. అన్ని ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని
అర్జునుడికి బోధించారు. ఆ విషయాలన్నింటినీ కూడా భీష్ముడు ధర్మరాజుకి అంపశయ్య మీద ఉన్నప్పుడే బోధించడం అనేటువంటిది జరిగింది. వాటికి అనుగుణంగానే ధర్మరాజు పాలన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు, భీష్ముడి యొక్క ఆజ్ఞ మేరకు పాలన చేశారు ధర్మరాజు. ధర్మరాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు పరీక్షణ్ మహారాజు. అంటే భీష్ముడి ఆజ్ఞ మేరకి, కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే పరీక్షణ్ మహారాజు కూడా పాలిస్తున్నట్లు. కాబట్టి ఆయన చాలా గొప్ప పాలన చేశారు. అంతేకాదు, ఆయన కలిపురుషుణ్ణే మందలించగలిగారు, కలిపురుషుణ్ణే చంపేయబోయారు. ధర్మయుతంగా పాలన చేశారు కాబట్టి తన రాజ్యంలోకి కలి అవతరించకుండగానే ఆయన తన రాజ్యాన్ని ధర్మయుద్ధంగా చూడగలిగారు. కాబట్టి ఆయన కర్మలు కూడా దివ్యమే. ఇక ఆయన సన్యాసం కూడా దివ్యమే. ఎప్పుడైతే తన శాపాన్ని పొందారో ఒక్క క్షణం కూడా ఎదురు చూడలేదు. ఆయనకి సామర్థ్యం ఉంది, శాపాన్ని కూడా తిప్పికొట్టగలరు. పుట్టుక సమయంలోనే తను కృష్ణ భగవానుడు రక్షించారు. ఒక బ్రాహ్మణ బాలుడు ఇచ్చినటువంటి శాపం ఏమైనా ఒక పెద్ద విషయమా పరీక్షణ్ మహారాజుకి? ఆయన చాలా గొప్ప భక్తుడు, కృష్ణ భగవానుడు రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి. తను కోరుకుంటే ఆ శాపానికి ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ శాపాన్ని అంగీకరించారు. అంగీకరించి తను యవ్వనంలో ఉన్నా కానీ, తనకి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, తనకు ఉన్నటువంటి రాజ్య ఐశ్వర్యం ఉన్నా కానీ, అన్నిటినీ కూడా వదిలేసి శ్రీమద్ భాగవతం వినడానికి కూర్చున్నారు. ఇది పరీక్షణ్ మహారాజు యొక్క సన్యాసం కూడా ఒక దివ్యత్వమే. ఇక మరణం, మరణం కూడా దివ్యమే. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఒకచోట అరగంట కూడా నిలబడినటువంటి వ్యక్తి పరీక్షణ్ మహారాజు దగ్గర 7 రోజులు నిలబడ్డారు. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఒక క్షణం ఉన్నా చాలు. అలాంటిది పరీక్షణ్ మహారాజుకి 7 రాత్రులు 7 పగళ్ళు ఉంది. అంతేకాదు, అలాంటి పవిత్రమైనటువంటి సుఖదేవ గోస్వామి ముఖత శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం కూడా జరిగింది. అందుకనే పరీక్షణ్ మహారాజు కర్మలు వినదగినవే, పరీక్షణ్ మహారాజు జన్మ వినదగినదే, పరీక్షణ్ మహారాజు సన్యాసం కూడా వినదగినదే, పరీక్షణ్ మహారాజు మరణం కూడా వినదగినదే. అది పరీక్షణ్ మహారాజు యొక్క గొప్ప విషయం. అదే విషయాన్ని మనకి సౌనకాదృశులు కూడా చెప్తున్నారు. ఆయన గొప్ప సామ్రాట్. సామ్రాట్ అంటే సామాన్యమైనటువంటి రాజు కాదు. అనేక మంది రాజులు పరీక్షణ్ మహారాజు ఎక్కడ శిక్షిస్తారో అని భయపడి పరీక్షణ్ మహారాజు దండెత్తి రాకముందే ఆ రాజులందరూ కూడా పరీక్షణ్ మహారాజు కాళ్ళ దగ్గర పడిపోయి నమస్కారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాన్ని పరీక్షణ్ మహారాజుకి అప్పచెప్పగలిగినంత శక్తి సామర్థ్యాలు ఆయన కలిగి ఉన్నారు. పాండవుల యశస్సును కూడా వృద్ధి చేశాడు ఆయన పరీక్షణ్ మహారాజు. గొప్ప రాజ్య సంపదని కలిగి ఉన్నాడు. అలాంటి ఒక పరీక్షణ్ మహారాజు మరి ఎందుకు గంగాతటం మీద కూర్చొని ఉన్నారు సన్యాసం తీసుకుని? 7 రోజుల పాటు తన మరణం సంభవించేంత వరకు నేను ఏమీ తినకూడదు, నేను ఏమీ తాగకూడదు అనేటువంటి వ్రతాన్ని తీసుకున్నారు ఆయన. సో అలాంటి పరీక్షణ్ మహారాజు మరి ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇది వాళ్ళు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న. పరీక్షణ్ మహారాజు ఎంత వీరుడు అంటే శత్రువులు కూడా ఆయనకి అడగకుండగానే కప్పం చెల్లించేవాళ్ళు. ధన సంపత్తులన్నింటినీ కూడా కలిగి ఉన్నాడు. అలాంటి అంత గొప్ప చక్రవర్తి అయ్యుండి కూడా, పూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉండి కూడా, పూర్ణమైనటువంటి యవనాన్ని కలిగి ఉండి కూడా, రాజవైభవాన్ని కలిగి ఉండి కూడా, మరి సమస్తాన్ని వదిలేసి ప్రాణాలను త్యజించడానికి ఎందుకు కూర్చున్నారు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఇంకొకటి, పరీక్షణ్ మహారాజు గొప్ప భక్తుడు. అలాంటి భక్తులు ఇతరుల క్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ ఆనందం కోసం ఆలోచించరు. ఇతరుల యొక్క అభ్యుదయం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతి కర్మని చేస్తారు, తన స్వలాభం కోసం వాళ్ళు జీవించరు. ఆ విధంగా ఆయన అందరి కోసం బ్రతికే వ్యక్తి. వారికి ఉన్నటువంటి ఎంతమంది అయితే ఆయనను ఆశ్రయించి ఉన్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఆయన బ్రతుకుతున్నప్పుడు మరి ఎందుకు ఆయన దేహత్యాగం చేయాలి, దేహత్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
సో ఇది ఇంకొక రీజన్ అడుగుతున్నారు వాళ్ళు. అంటే దేహత్యాగం చేయడానికి ఒక మనిషికి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏమిటి, కానీ పరీక్షణ్ మహారాజుకి అలాంటి పరిస్థితులే లేవే. కానీ ఎందుకు పరీక్షణ్ మహారాజు దేహత్యాగం చేయడం కోసం గంగా తటం మీదకు వచ్చేసి ఒక 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 తపస్సు లాగా చేస్తున్నారు? ఇది వాళ్ళు అడిగినటువంటి పరీక్షణ్ మహారాజు గురించి అడిగినటువంటి ప్రశ్న. ఆ తర్వాత సుఖదేవ్ సూత గోస్వామి మాట్లాడటానికంటే ముందు మీరు ఈ విషయాలన్నీ మాకు తెలియచేయాలి అనేటువంటి విషయం సౌనక ఋషి 13వ శ్లోకంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. వేదముల యందలి కొంత భాగము మినహా సర్వ శాస్త్ర భావముల యందును పారంగతుడు అయినందున మేము వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ నీవు స్పష్టముగా సమాధానము వసగవలనని మేము కోరి ఉన్నాము. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నారు, ఇంతకు ముందు సౌనక ఋషులు సూత గోస్వామిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటకి విరుద్ధంగా ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంతకుముందు ఏమన్నారు, మీరు అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు, వేదాలన్నీ మీకు బాగా తెలుసు, మీరు సుఖదేవ గోస్వామి నుంచి విన్నారు, మీకున్నటువంటి అర్హతలు ఇది అది అని చెప్పేసి సూత గోస్వామి గురించి ఒక శ్లోకంలో సూత గోస్వామికి ఉన్నటువంటి అర్హతలన్నింటినీ కూడా వర్ణిస్తూ చెప్పారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, వేదములలో కొంత భాగం తప్ప మీకు అన్ని శాస్త్రాల గురించి తెలుసు, అన్ని శాస్త్రాల గురించి మీరు పారంగతులు, కాబట్టి మేము వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. అంటే సౌనక ఋషి సూత గోస్వామిని ఉద్దేశించి ఏమంటున్నారు, ఇంతకుముందు మీకు అన్ని తెలుసు అన్నవాడు ఇప్పుడు మీకు కొంత భాగం తెలియదు అని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారు అనంటే వేదాలలో అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, సారం తెలుసుకుంటే చాలు. వేదాలలో కర్మకాండకి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. అంటే వేదాలు తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా మంత్రాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేకించి భౌతికమైనటువంటి లాభాల కోసం చేసేటువంటి మంత్రాలను. ఈ విభాగం నీకు తెలియదు అని చెప్పడం అన్నమాట. వేదాల్లో కొంత భాగం మినహాయించి అని అంటే ఆ మినహాయించినటువంటి భాగం వేదాలలో అవసరం లేనటువంటి విషయం. ఏ విషయం అయితే కర్మకాండకు సంబంధించిందో ఆ విషయం, ఏదైతే బ్రాహ్మణులు మంత్రాల రూపంలో చదువుతారో ఆ విషయం, అంటే ఈయనకు మంత్రాలు చదివే బ్రాహ్మణుడు కాదేనా, శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. యాక్చువల్గా శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు, ఒకళ్ళు బ్రాహ్మణులు, రెండవది పరివ్రాజకాచార్యులు అని, పరివ్రాజక ఆచార్యులు అని అంటారు. సో బ్రాహ్మణులు ఏమిటి అని అంటే కర్మకాండ మంత్రాలని బాగా నేర్చుకుంటారు, నేర్చుకొని ఆ కర్మకాండ మంత్రాలని చదువుతారు, పూజలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, శార్ధకర్మలు చేస్తారు. ఇలాంటి వాడు కాదు సూత గోస్వామి. అంటే సకామ కర్మలు నిర్వర్తించడానికి అవసరమైనటువంటి వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలు తెలిసినటువంటి వ్యక్తి కాదు సూత గోస్వామి అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు సూత గోస్వామి? సూత గోస్వామి పరివ్రాజకాచార్యుల్లో ఒకడు. అంటే శాస్త్రాలు తెలిసినటువంటి ఇద్దరు రకాలలో బ్రాహ్మణుడు కాదు, పరివ్రాజకాచార్యుడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈయనకి సకామక కర్మలకి సంబంధించినటువంటి మంత్రాలు తెలియవు, కానీ వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే నిమిత్తం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. ఈయన వేదాలు చదివినా శాస్త్రాలు చదివినా వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పరివ్రాజికాచార్యులు బ్రాహ్మణుల కంటే తక్కువేం కారు, వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణులే గొప్పవాళ్ళు కాదు. ఆ వేదాలలో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి తెలియచేయగలిగినటువంటి పరివ్రాజికాచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, ఆ పరివ్రాజికాచార్యులే వైష్ణవులు. కాబట్టి వైష్ణవుల యొక్క స్థాయి బ్రాహ్మణుల స్థాయి కంటే కూడా ఉన్నతమైనది, ఎందుకంటే వాళ్ళు సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని తెలుసుకొని భక్తి ప్రచారం చేస్తారు, కాబట్టి అది బ్రాహ్మణులు కూడా చేయలేనటువంటి పని. అంటే వేదాలలో ఇవ్వబడినటువంటి విషయాలని చిలుక గనక పలుకులు పలికినట్టు మనం కూడా పలికేస్తే మనం గొప్పవాళ్ళం అయిపోవు. చిలుక చూడండి ఏం చెప్తే అది పలుకుతుంది, కానీ ఆ పలికినటువంటి పలుకు జ్ఞానం దానికి ఉందా? ఫలానా విషయం చెప్పు అంటే చెప్తుంది. చిలుక పలికినటువంటి పలుకులు పలికినట్లు పలికితే వేదాలని జ్ఞానవంతులు కారు. ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి, ఆ జ్ఞానాన్ని ప్రచారం చేయగలిగినటువంటి వ్యక్తి గొప్పవాడు, అది సూత గోస్వామి. అందుకనే ఇక్కడ వాళ్ళు
సౌనక ఋషులు వేసినటువంటి మూడు ప్రశ్నలకి కూడా శూత గోస్వామి మాత్రమే సమాధానం చెప్పగలరు అని వాళ్ళు శూత గోస్వామి నుంచి అడుగుతున్నారు. సో మూడు ప్రశ్నలు అడిగేశారండి. మొదటి ప్రశ్న భాగవతం యొక్క చరిత్ర అడిగారు. ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది. రెండవ ప్రశ్న సుఖదేవ గోస్వామి గురించి అడిగారు. సుఖదేవ గోస్వామి హస్తినాపురానికి ఎలా వచ్చారు, వచ్చినప్పుడు సుఖదేవ గోస్వామిని చూసి హస్తినాపుర ప్రజలు ఏమనుకున్నారు, ఆ తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుని కలిసి అంతసేపు శ్రీమద్ భాగవతాన్ని బోధించాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది. ఇక మూడవ ప్రశ్న పరీక్షణ్ మహారాజు గురించి అడిగారు. పరీక్షణ్ మహారాజు గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు, రాజ్యాన్ని కలిగి ఉన్నారు, యవనాన్ని కలిగి ఉన్నారు, అందరికీ ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తి, మరి ఎలా మరణానికి సిద్ధమయ్యారు, ఎందుకు సన్యాసం తీసుకున్నారు, ఎందుకు శ్రీమద్ భాగవతం వినడానికి ఆయన వ్రతం చేస్తున్నారు. ఇది శూత గోస్వామిని సౌనకాది మునులు అడిగినటువంటి మూడు ప్రశ్నలు. ఈ మూడు ప్రశ్నలకి సమాధానమే మనకి మిగిలినటువంటి శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి మొదటి స్కందం మొత్తానికి కూడా ఈ మూడు ప్రశ్నలే సమాధానం. ఈ మూడు ప్రశ్నలకి సమాధానమే ఉంటుంది. ఇక 14వ శ్లోకం నుంచి మనకి ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం శూత గోస్వామి మొదలు పెడతారు. సో ఆ ప్రశ్నలకి సమాధానం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసంధిభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్.